హాయ్ ఫ్రెండ్స్ నిర్మి రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి రాఖీ పండుగను రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు ఈ రాఖీ పండుగ అంటేనే అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకు ఎంతో ఇష్టమైన పండుగండి సోదరుడి సోదరుడి రక్షగా సోదరి రాఖీని కడుతుంది కష్ట సుఖాల్లో ఇరువురు ఎప్పటికీ తోడుగా ఉండాలని ఈ పండుగ అర్థమండి సోదరి సోదరి మనులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కట్టే బంధం ఇది ఈ బంధం చిరకాలం నిలవాల నిలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కట్టించుకునే బంధం ఇది అనురాగం ప్రేమ కుడుకున్న ఈ రాఖీ పండుగ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది పౌర్ణమి తిది ఎప్పటి నుంచి మొదలవుతుంది ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడబోయే ముందుగా మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా మనము పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఆగస్టు ముప్పై బుధవారం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటి గురువారం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలకు పౌర్ణమి తిది ముగుస్తుందండి ఇక రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలంటే ఆగస్టు ముప్పై తారీఖు బుధవారం రాఖీ పండుగను జరుపుకోవాలండి బుధవారం అంతా ఈరోజు మొత్తం పౌర్ణమి తిది ఉంది కాబట్టి ఈరోజు రాఖీని కడితే మంచిది మీరు సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా ఆ తిథిని ఫాలో అయ్యేవారైతే ఆగస్టు ముప్పై ఒకటి గురువారం రోజు రాఖీ పండుగను కట్ట రాఖీ పండుగను చేసుకోవచ్చు రాఖీని కట్టవచ్చు అయితే రాఖీని కట్టే శుభ సమయం ఎప్పుడంటే ఇప్పుడు ముందుగా తెలుసుకుందాము ముప్పై ఒకటవ తారీఖు ఉదయము ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఆరు లోపు రాఖీని కట్టాలండి ముప్పై ఒకటో తారీఖు లేదు ఆ సమయంలో కుదరదు అనుకుంటే ఉదయము అదే రోజు ఉదయము ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఏడు లోపు ముప్పై ఒకటో తారీఖు రాఖీని కట్టాలి మరి అంత తెల్లవారుజామునే ఎర్లీగా మీరు కట్టాలి రాఖీని అనుకుంటే చాలామంది ఇబ్బంది పడతారు కదా కాబట్టి మనము ముందు రోజు ముప్పై తారీఖు బుధవారం ఆ రోజంతా ఉంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్లే వాళ్ళు ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా చాలామంది స్కూల్కి సెలవు ఇస్తారు ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది లేదు మీరు ఆ రోజు బుధవారం రోజు రాఖీని ముప్పై తారీఖు బుధవారం రోజు రాఖీని కట్టండి ఆ రోజు రాఖీని కట్టడానికి శుభయం శుభ సమయము ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది పౌర్ణమి తిది అని చెప్పాం కదా అదే సమయానికి మీరు పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పగలు పదకొండు గంటల ముప్పై ఐదులో ముప్పై ఐదు లోపు రాఖీని కట్టండి లేదు ఆ సమయం కుదరకపోతే అదే అదే రోజు చాలా మంచి అమృత గడియలండి ఈ సమయంలో కట్టండి పన్నెండు గంటల పగలు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై యాభై నిమిషాలలోపు అమృత గడియలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కట్టిన చాలా మంచిది ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరకపోతే సాయంత్రం మీరు రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలలోపు ఎప్పుడైనా మంచిదేనండి మీరు ముప్పై తారీఖు చక్కగా రాఖీ పండుగను చేసుకోవచ్చు లేదు ఆ రోజు మీకు వద్దనుకుంటే ముప్పై ఒకటో తారీఖు కూడా గురువారం ఎనిమిది లోపు రాఖీని కట్టుకోండి చాలా మంచిది ఇంకా ఈ వీడియోని ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు రిప్లై ఆన్సర్ చేస్తాను